జగన్ పరిపాలన చాలా బాగుంది. ఇంకా అంత పరిపాలన చూడలేము, మేము పుట్టే చూడలేదు, ఇంక ఎదరోళ్ళు కూడా చూడబారేమో అనుకుంటున్నాం మేము. ఏమనిపించిందండి 3 సంవత్సరాలు? చాలా బాగుంది మా పరిస్థితి. ఇంకా అడుక్కుంటే చెప్పులు అడుగుని బయలుదేరదారు అనుకుంటున్నాం మేము. మా ఊర్లో తెలుగుదేశం కాబోయేసారి రెండు సమానంగా మళ్ళీ బాగు రావాలని చూస్తున్నాను. ఎందుకంటే ఇంకా అడుక్కుని ఊళ్ళంటా పోతారని అడుక్కుంటాక ఇంక ఊళ్ళే అందరూ అడుక్కుంటే ఇంకేమేస్తారా? పొరుగులు ఈ దేశం ఇంకో దేశం పోవాలి అడుక్కుంటాక. మళ్ళీ ఏ పార్టీ వస్తే బాగుంటుంది? ఏ పార్టీ వస్తే బాగుంటుంది? ఏది రావాలో నాయకుడు అంటే ఆయన తెలుగుదేశమే రావాలి. కొంత బాగుపడాలంటే మేము కొంత అన్నం తినాలండి. ఇంక మొత్తానికి అడుక్కోవాలంటే దేశం అప్పుల్లో ఉందా? ఇంకా చేసేస్తారు బాబు, మొత్తం మేము అడుక్కుంటాం. ఇంకా అప్పుడు మా మీద రుద్దేస్తాడు. అగా రైతుకు భరోసా అన్నాడా పిండి బత్తనే 1800 పెంచాడు 1000 రూపాయలు పిండి బత్త. రైతు భరోసాలో ఇస్తాడంట. ఆడు ఇచ్చేకి మేము చేయలేదు పిండి వేయాలి. కాలం నీరు కాదు పిండి బత్త వచ్చేకి ఏతకి మోటార్ నీరు కరెంట్ ఎప్పుడు ఉంటుందో తెలియదు. వస్తుంది ఈ పిండి ఉండదు, ఇక్కడ ఈ పిండి ఉండదు, ఇది ఎండిపోద్ది. మళ్ళీ నీరు వచ్చేదాడుగా పిండి ఉండదు. ఇంకా అంతే చేలు ఎండుతున్నా, మేము ఎండుతున్నాం. ఇక్కడ మార్పు అయితే కోరుకుంటున్నాం. గుడి ఎండు ముగ్గుడు కాడే కూకుంటాం. ఇంకా మేము ఏం చేస్తాం? ఇంటికెళ్తే గుడి ఆడతలేదు మాకు. మాకైతే ఏమి నచ్చలేదు అండి. ఏమి నచ్చలేదు అండి? ఏమి నచ్చలేదు అండి? ఏం చెప్తామండి? పథకాలు అంటే ఏమైనా రైతులకు వస్తాయి, మనకి పెద్ద బలం లేదు. అమ్మఒడి అమ్మఒడి వస్తున్నట్టు. అమ్మఒడి పొందు 2 సంవత్సరాలు. ఏమనిపిస్తుందండి 3 సంవత్సరాలు మీకు? ఏమైందంటే మాకైతే పెద్దగా ఇది ఏమి అనిపించలేదు. ఆయిల్ రేటు ఈయన వచ్చే ముందు ఎంత ఉండేదంటే 60 సెల్లర్ ఉండేది, ఇప్పుడు వచ్చి 100 రూపాయలు పైన అయింది. కిరాయిలు పెంచమని అడుగుతుంటే ఎవరు కిరాయిలు పెంచుకునే వాళ్ళు ఇవ్వట్లేదు. 100 రూపాయలు కోరుకుంటున్నారా అండి? 24లో మార్పు కావాలనుకుంటున్నాం. ఏ పార్టీ వస్తే బాగుంటుందండి? ఏ పార్టీ అంటే ఇక బాగా చేసి పాలన పార్టీ ఎవరైనా సరే, ఒక తెలుగుదేశం అవునాయి, జనసేన అవునాయి. ఏ పార్టీ బాగా చేస్తుంది అనుకుంటున్నారు మీరు? ఏ జనసేన వస్తే బాగా చేస్తుందని అనుకుంటున్నాం. ఆయనకు అనుభవం లేదంటున్నారు చాలా మంది. అనుభవం లేదంటే ప్రతి ఓడికి ముందు అనుభవం వచ్చేది. జగన్ గారికి అనుభవం ఉందా? ఆయన చేయట్లేదా? అలాగే ఆయన వస్తాడు, ఎదరగొస్తే అనుభవం ఆయనకి వస్తుంది. కోరుకుంటున్నారు మార్పు అయితే కోరుకుంటున్నాం. ఎలా ఉందండి? చాలా బాగుంది. ఏమనిపించిందండి 3 సంవత్సరాల్లో? ఏ 3 సంవత్సరాలు అంటే అన్ని పథకాలు, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాడు. అందరికీ బాగుంది. ఏ కొంతమంది అటు కొంతమంది ఇటు ఉంటారు కానీ నా మట్టు మాత్రం బాగుంది. మీ ఊరు ప్రెసిడెంట్ ఎవరండి? మా ఊరు ప్రెసిడెంట్ ఇక్కడ లేడు, సెక్రటరీ దివంశీరు పంచాయతీ. ప్రెసిడెంట్ లేరు ఎవడం. మళ్ళీ మార్పు అన్న కోరుకున్నారండి 24లో? నేనైతే కోరుకోను, నేనైతే కోరుకోను. మళ్ళీ ఏ పార్టీ వస్తే బాగుంటుంది అంటారు? మళ్ళీ వైఎస్ఆర్ వస్తుందని నేను అనుకుంటున్నాను. పైన మోడీ వస్తాడు అనుకుంటున్నాను. పరిపాలన అయితే అసలు బాగోలేదండి. ఏం బాగోలేదండి? ఆయన చేసిన విధానం అసలు ఏదీ నచ్చలేదండి మాకు. ఎందుకంటే ఎంతసేపు చంద్రబాబు నాయుడు గారి మీద కక్షాదింపు తప్ప వేరే ఏ కార్యక్రమాలు, మంచి కార్యక్రమాలు అయితే లేవు. మాకు తెలిసి ఇంత చెత్త ప్రభుత్వం నేను ఇప్పటికి ఎప్పుడు, నాకు 35 సంవత్సరాలండి, నాకు ఇప్పుడు వరకు చూడలేదు, ఇంకా చూడబోము కూడా ఇంత చెత్త ప్రభుత్వం. నాకైతే మాత్రం ఈ పరిపాలన అస్సలు నచ్చలేదండి. ఈయన చేసి పథకాలు అయితే అప్పు చేయకుండా ఏదైనా సంపద సృష్టించి ప్రజలకు పంచడానికి చూడాలి వీలైనంత వరకు. ఏ నాయకుడైనా సరే అప్పు చేసి పప్పు కూడా పెట్టాలంటే ఎవరైనా పెట్టచ్చు. నేనైతే ఒక సామాన్యుడిని, ఎంతైనా డబ్బులు పంచాలంటే నాకు తెచ్చిస్తుంటే ఎంతైనా పంచగలను, అప్పు ఇస్తానన్నా ఎంతైనా పంచగలను. అది పెద్ద గొప్ప కాదు. ఎలా అంటే సంపద సృష్టించి ప్రజలకు పెట్టడానికి చూడాలి. ఈ ప్రభుత్వం అయితే, నేను వ్యాపారం చేస్తూ ఉంటానండి, మాది లైటింగు, టెంట్ హౌస్ బిజినెస్ మాది. నేను ఎక్కడికి వెళ్ళినా సరే ఈ ప్రభుత్వం గురించి ప్రతి ఒక్కరు కూడా వ్యతిరేకంగానే మాట్లాడుతున్నారు. ఎక్కడ చూసినా ఇదే చెబాట్లు. ఈ ప్రభుత్వం అయితే ఎక్కడికి వెళ్ళినా తిడతానే ఉంటున్నారండి. మాకైతే అసలు నచ్చలేదు. ఎక్కడికి వెళ్ళినా ఇదే తిట్లు, ఇదే చెబాట్లు. ఎవరండి? మా గ్రామరాజు గారు ఇక్కడే కదండి, మొత్తం రాష్ట్రం అంతా అలా ఉందండి. ఇక్కడే మా ఊళ్ళో ఈ గ్రామంలో అయితే ఇప్పుడు మాకైతే టీడీపీ బాగుంటుందండి. తర్వాత ఎక్కడైనా సరే టీడీపీయే బాగుండాలండి. అంటే చంద్రబాబు నాయుడు గారు, ఆయన అనుభవం, ఆయన వయసు, ఆయన చాలా రాష్ట్రాన్ని అయితే అభివృద్ధి బాటలో చాలా ముందుకు తీసుకెళ్ళగలిగారు. తర్వాత రాజధాని కూడా, రాజధాని కానీ పోలవరం కానీ కట్టాలన్నా, రాజధాని పూర్తి అవ్వాలన్నా చంద్రబాబు నాయుడు గారు ఒక్కరి వల్ల అవుతుంది. ఆయనే చేయాలని మేము అనుకుంటున్నాం. జనసేన ఉన్నా అది అంతంత మాత్రంగానే ఉంటుందండి. ఎందుకంటే టీడీపీని మించే ఉండదండి. ఇక్కడ పొత్తు అయితే మేమే గెలిపించామండి. జనసేనని గెలిపించింది మేమేనండి. టీడీపీ మేము జాయింట్గా ఉండి గెలిపించాం ఆయన్ని. పొత్తు అండి, అంతే సింగిల్గా అయితే రావదండి. ఆయన పరిపాలన ఎలా ఉందండి? ఎవరిదండి?
ప్రెసిడెంట్ గారిది పర్వాలేదని బాగానే అంటే అదే కాదండి. ఇప్పుడే పంచాయతీలు అయితే నేను ఇక్కడ వైస్ ప్రెసిడెంట్ నేనేనండి. అయితే ఇక్కడ పంచాయతీలు అయితే పడ్డా నిధులలో వెనక్కి తీసేసుకుంటుంటే పంచాయతీలు మాత్రం ఆయన ఏం చేస్తాడండి? మన ఇంటి పనులు వచ్చి చేస్తే ఇంటి పనుల డబ్బులు కూడా ఆయనే తీసుకున్నాడు. 9 లక్షల చిల్లర అవుతాయి, ఆయనే తీసుకున్నాడు. ఈ పనులు ఏమవుతాయండి ఇంకా? ఎక్కడెక్కడ జగన్ గారండి, గవర్నమెంట్ తీసేసుకుంది కదండి. పంచాయతీలు అయితే ఒక్క రూపాయి లేదండి, 0, ఒక్క రూపాయి లేదు. ఉందండి, ఇదిగో ఇక్కడ మా పక్కనే ఉందండి చెరువు. ఎవరు ఆధ్వర్యంలో జరుగుతుందండి అది? ఎవరు చెరువు అయితే ఎవరు తీసుకున్నారో ఏంటనే తెలియదు. కానీ ఇక్కడ ఈ తవ్వడం అయితే మాత్రం 3 అడుగులు లోతు తవ్వాలని అన్నారండి. కానీ 3 అడుగులు కనబోయి 10 అడుగులు తీశారండి. అది అది ఏం చేస్తున్నామంటే కొన్ని ఉన్నాయండి. కొంతమంది భయపెట్టినప్పుడు ఆగడం, లేదంటే కొన్ని బెదిరింపులు ఇలాంటివి ఉంటాయి కదండి. పైనంతా వైసీపీ అంతా అలా ఉంది, అంతా బెదిరింపే. ఈ బెదిరింపుకు ఇక్కడ మా పెందుర్తి వెంకటేష్ గారు ఎమ్మెల్యే వచ్చారు, ఆల్రెడీ ఇక్కడ చెప్పారు దీని గురించి. లోతు బాగా ఎక్కువ తెస్తున్నారు మీరు, ఎంత లోతు తీయద్దు అయ్యారండి. ఆళ్ళ వచ్చారండి, వచ్చి అడిగితే ఎవరైనా పట్టించుకునేది అయితే ఏం లేదండి. ఒకవేళ ఎవరైనా వచ్చి అడిగినా వాళ్ళకి మీరు మీ పని మీరు చూసుకోండి. ఎవరు ప్రెసిడెంట్ కూడా లేదని చెప్పంటే ఇంకేమవుద్దండి? ఇంకా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రెసిడెంట్ కూడా డమ్మీ అయిపోయారండి. ఇంకా మొత్తం రాష్ట్రం అంతా ప్రెసిడెంట్ డమ్మీ అయిపోయారండి. ఇంకా పరిపాలన అయితే బాగోలేదండి. ఏం బాగోలేదండి పరిపాలన? అతను చేసి పనులు పద్ధతి పరిపాలన గట్ట అయితే ఏం బాగోలేదండి. ఎమ్మెల్యే గారు వస్తారండి? ఎమ్మెల్యే గారు పర్లేదు. రాజా గారు అండి. ఆయన పరిపాలన ఎలా ఉందండి? రాజా గారి పరిపాలన అయితే బాగుంది. వస్తున్నారండి సమస్యలు ఏమైనా వస్తున్నారు? రాజా గారు అయితే పోతున్నారు. జనసేన వస్తుందండి. జనసేన పక్క. ఇన్ఛార్జ్ గారు మేడం గుర్తు పర్లేదండి. ఎత్తుగతంగా మనిషి మంచిది బాగుంటుందండి. నియోజకవర్గం బాగుంటుంది. జనసేన పక్కగా బాగా వస్తుందండి. మా ఊరు అయితే బాగా జనసేన ఎక్కువ ఉంది. మాగా ఆయన చెప్పినట్టు ఉండదండి. అందరూ అంతే బాలి అంటే అందరే అదే. ఇప్పుడు ఇబ్బందులు అంటే అన్ని పెరమైపోయి ఇబ్బందులు పడుతున్నారు జనం. ఆయన ఏం చేస్తున్నా మనం ఆయన గురించి చెప్పాం అనుకో, రకరకాల జనం చెప్పుకుంటారు. ఏ పార్టీ వస్తే బాగుంటుంది? మాకు ఇప్పుడు ఏ పార్టీ అంటే 3 పార్టీలు ఉన్నాయి. 3 పార్టీలు ఏ పార్టీ ఏంటి అని చెప్పండి. అలాగే ఇప్పుడు గతంలో అయితే తెలుగుదేశం చేసినప్పుడు అన్ని సపరేట్గా ఉండి అలాగే మేము ఉంటే బాగుంటుంది, వచ్చాక బాగుంటుంది అనుకుని అందరూ వేసే రోడ్లు కొద్ది ఇబ్బంది పడుతున్నాయి జనం. ఎవరండి మీ ఎమ్మెల్యే గారు? ఎవరండి ఇక్కడ? మా ఎమ్మెల్యే ఇప్పుడు రాజా అండి, జగ్గుమ్మడి రాజు. బట్టి ఇప్పుడు ఆయన ఇప్పుడు రాజాకు అలాగే ఉందండి. 3 సంవత్సరాలు మా ఊరు రాదండి ఇప్పుడు. అంతే అండి, మార్పు అయితే కోరుకుంటున్నారు? కోరుకుంటున్నారు ఎవరు? ఇప్పుడు మన ఊరు తెలుసు, మా ఊరు చెప్పండి. మార్పు ఏముందండి? మార్పు ఎవరు వస్తాగా ఉంది. అప్పుడు ఎవరు బాగా పద్ధతిగా చేస్తే ఆ జాతకం చూసి ఆయన ఓట్లు వేశారు. ఇప్పుడు అవుతాను ఏం బాగాలేదు, వద్దనుకుంటుండ వద్దామని చూస్తున్నారు జనం. ఇష్ణు ఏ ఊరండి? ఇది భూపాలపట్నం. ఎలా ఉందండి ప్రభుత్వం పరిపాలన? దీని గురించి ప్రభుత్వం అంటే పాలన అంటే ఏం చేసే గురించి కానీ జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన ఎలా ఉందండి 3 సంవత్సరాలు? లేదు సార్ బాగాలేదు, నాకైతే బాగాలేదండి. మరి ఏం బాగాలేదండి? ఏం చేయాలని పని ఏం చేసి సచివాలయం రోడ్డు కట్టడం ఏం చేయడం ఏం చేయలేదు. జనం డబ్బులు వేస్తున్నారు, మిగతా అన్ని రేట్లు పెరిగిపోయినాయి. దానివల్ల ఏం ఉపకారం ఉందండి? ఎవరికే ఒక రేలేస్తాడు, మిగతా అన్ని రేట్లు పెరిగిపోతాయి కదా. దానివల్ల ఉపకారం ఏం లేదు. మార్పు ఏమన్నా కోరుకుంటున్నారా? మార్పు కోరుకుంటామండి. ఇక్కడ ప్రెసిడెంట్ ఎవరండి మీ ఊర్లో? గుళ్ళింకల అన్నపూర్ణ. ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి అండి? జనసేన పార్టీ. ఆయన పరిపాలన ఎలా ఉందండి? ఆయనంటే ఆయన అలాగ ఉందండి పరిపాలన అంటే. పార్టీ ఇంకో అధికార పార్టీ ఏరు, ఈ విధంగా జనసేన ప్రెసిడెంట్ ఏమీ లేదు. అలా ఉంటుంది మామూలుగా ఉంది. చేస్తున్నారండి అన్న సమస్యలు వస్తుంది. మార్పు ఏమన్నా కోరుకుంటున్నారండి? 24లో జనసేన వస్తే బాగుంటుంది. జనసేన వస్తే బాగుంటుంది. ఆయనకు అనుభవం లేదంటున్నారండి? మరి అనుభవం ఎవరికండి? అనుభవం దీనికి ఉందండి అనుభవం. అనుభవం వచ్చి చేస్తే అదే వచ్చేద్దండి అనుభవం. జనం అంతా గెలిపించేది అనుభవం అతనికి వచ్చేది. టీడీపీతో పొత్తు అవసరం అంటారా ఆయనకి? పుత్రులంటే మాకేం తెలియదు, వాళ్ళకే నిర్ణయించుకుంటారు పెద్దోళ్ళు. పుత్రులకైతే వాళ్ళని నుంచి మనకేం తెలియదు. అలాంటి ఎలా ఉందండి ప్రభుత్వం పరిపాలన? ప్రభుత్వం పరిపాలన నాకు పెద్ద చదువు లేదు, బాగానే ఉంది. నేను మాత్రం ఆడికే జగన్ గడికి ఎత్తను తర్వాత జనం ఎలా ఉన్నాను. ఏమో అంతవరకు వెళ్ళండి. 3 ఊళ్ళు చేయడపట్టం, రాజ్యపాలం తోకడ తోతున్నారు. ఏ పార్టీ నాయకులు? ఏమో మరి ఏ నాయకులైనా మేము ఆ ఊరు వెళ్ళాం కదా. ఇది కూడా తొగుతారని చూసారు మా ఊరు వాళ్ళు ఐక్యం ఇచ్చి మావలదు. వాళ్ళు ఆ పట్టి వాళ్ళు ఈ పట్టి వాళ్ళు వలన ఇది ఆగిపోయింది. మీ ప్రెసిడెంట్ గారు పరిపాలన? ఇక్కడ ప్రెసిడెంట్ ఏదో వాళ్ళు లేరండి. దివాన్ చెరువు సెక్రటరీ అండి. దివాన్ చెరువు ఈ ఊరు రఘునాథపురం ఈ 3 ఊళ్ళకే సెక్రటరీ చేస్తాడండి. ఏ పైపు పోయినా ఏది పోయినా లేదా అక్కడికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చుకున్నా లేకపోతే మున్సిపాలిటీని తోటి చెప్పినా అదే. ఈ 3 ఊళ్ళకి మీరు ప్రెసిడెంట్ లేదు ఆవిడని అడగక్కలేదు.